అంతా కూడా చాలా బ్రహ్మాండంగా దాన్ని ఎప్రిషియేట్ చేస్తున్నారు. కానీ ఈ కృష్ణా గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి ఒక వర్గ ప్రజలు మాత్రం దాన్ని సహించలేక ఇది ఒక పెద్ద ఉద్యమంగా చిత్రీకరించాలని కొన్ని పత్రికల అండదండలతో చంద్రబాబు నాయుడు గారి ప్రోద్భవంతో ఇదంతా చేస్తున్నారు. ఇది అందరికీ తెలుసు, మేము గమనిస్తున్నాం. కానీ ఇవాళ ఈ ఉద్యమం పెరగడం లేదని హఠాత్తుగా హైవేలు దిగ్బంధం అని చెప్పి ఒక హింసకు దారి తీసే విధంగా ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ రాళ్లు వేశారు, కాళ్ళు అద్దాలు పగలగొట్టారు, దౌర్జన్యం చేయడానికి ప్రయత్నం చేశారు, గన్నమేలను కొట్టడానికి ప్రయత్నం చేశారు. ఏ తమాషా అనుకుంటున్నారు? నేను అర్థం కాలేదు. నేను మనవి చేస్తున్నా, రైతులకు ఏమైనా సమస్యలుంటే పరిష్కరించడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. కానీ చంద్రబాబు నాయుడు గారి మాటలు విని ఆయన పద్ధతుల్లో దౌర్జన్యానికి పాల్పడితే మూల్యం చెల్లించవలసినటువంటి అవసరం కూడా చంద్రబాబు నాయుడు గారికి ఉంటుందని మనవి చేస్తున్నాం. నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని, అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీకు ఇంత ఆవేశం, ఇంత ఉద్యమాన్ని రగల్చాలనేటువంటి కోరిక మీకు కలిగిందే? ఏ ఆ రోజున హైదరాబాద్ నుంచి మనం బయటికి రావాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఈ రాష్టం అంతా కూడా సమైక్య రాష్ట్రంగా ఉండాలి, హైదరాబాద్ తో కలిసి ఉండాలని ఆవేదన చెందిన రోజున, అనేక ఉద్యమాలు చేసిన రోజున, ఆ రోజున మాట్లాడారా మీరు? ఆ రోజున బంగారు గాజులు ఇచ్చారా? ఆ రోజు ప్లాటినం గాజులు ఇచ్చారా? ఆ రోజున బయటకు వచ్చి మాట్లాడారా మీరు? ఆ రోజున మాట్లాడరు. అది చాలా బాధాకరమైంది. హైదరాబాద్ నుంచి ఇక్కడికి రావాలనేటువంటి పరిస్థితి వచ్చిందే, అది చాలా బాధాకరమైనటువంటి అంశం ఆంధ్ర రాష్ట ప్రజానీకానికి, ఈ 13 జిల్లాల ప్రజలకి, ఎంతో భారంగా ఉన్నటువంటి ప్రాంతంలో. అప్పుడు మాత్రం మీరు కామ్గా ఉన్నారు, గోడ మీద పిలిలాగా వ్యవహరించారు. ఇవాళ అమరావతి నుంచి ఇక్కడి నుంచి కొంత భాగం విశాఖపట్నానికి, కొంత భాగం కర్నూలుకి వెళ్లిపోతుందంటే ఏమిటి గందరగోళం? నాకు అర్థం కాలేదు. ఆ ప్రాంతంలో ప్రజలు గాని లేదా విశాఖపట్నంలో ప్రజలు గాని మన ప్రజలు కాదా? మన రాష్ట్రం నుంచి దూరంగా వెళ్లిపోతున్నామా? ఒక రాష్ట్రం నుంచి చాప చంక సర్దుకొని ఇక్కడికి వచ్చిన రోజున పడని ఆవేదన, పడని ఉద్యమం ఇవాళ మీరు తీసుకొస్తున్నారే, ఏమిటి ఇది మీ ఉద్దేశం? నాకు అర్థం కాలేదు. ఇది కేవలం ఒక కుట్రపూరితంగా దీన్ని ఏదో ఒక విధంగా ఉద్యమం బయటకు రావడం లేదు. సకల జనులు కాదు, ఒక వర్గపు జనులే పాల్గొంటున్నారు. అందరికీ తెలిసినటువంటి సత్యం ఇది. సకల జనులకి రుద్దాలనే ప్రయత్నం చేస్తున్నారు మీరు. అది రుద్దాలంటే హైవేలు దిగ్బంధం చేసి ఆ హైవేలో వెళుతున్నటువంటి నాయకుల మీద దౌర్జన్యం చేసి హింసను ప్రేరేపించాలనేటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు కుట్రపూరితంగా చేస్తున్నారు. అంతేకాదు, నేను మనవి చేస్తున్నా, మొన్న ఏం జరిగిందండి? ఒక టీవీ యాంకర్ దీప్తి అనే అని వెళ్లి ప్రశ్నిస్తే ఆమె మీద దాడి చేశారు, ఆమె కారు అద్దాలు పాల్గొట్టారు. ఇవాళ ఒక ఎమ్మెల్యే గారు వెళ్తుంటే ఆయన కారు అద్దాలు పాల్గొట్టారు. ఎక్కడికి వెళ్తున్నారు మీరు? ఏం చేయాలనుకుంటున్నారు? మీకు సమస్యల పరిష్కారం కావాలా, లేక ఒక వర్గాన్ని రెచ్చగొట్టాలని ప్రయత్నం చేస్తున్నారా? ప్రజలు రెచ్చగొట్టాలని ప్రయత్నం చేస్తున్నారా? హింస చేయాలని ప్రయత్నం చేస్తున్నారా? చంద్రబాబు నాయుడు గారికి అధికారం పోయినప్పుడు, ఆయన అహం దెబ్బతిన్నప్పుడు హింసను ప్రేరేపించి అల్లకలోలం చేయాలనేటువంటి ఒక పద్ధతుల్లో చంద్రబాబు నాయుడు గారు వ్యవహరిస్తున్నారు. ఇది సరైనటువంటి విధానం కాదు. దీనికి బాధ్యత వహించవలసింది నారా చంద్రబాబు నాయుడు గారు. దీనికి మూల్యం కూడా చంద్రబాబు నాయుడు గారు చెల్లించవలసిన అవసరం ఉంటుంది. ఆయన మీద తక్షణమే యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున. మనం చేస్తున్నాం, ఇది చాలా దుర్మార్గమైనటువంటి ఆలోచన చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. ఇంతకు ముందు చంద్రబాబు నాయుడు గారు అనేక సందర్భాల్లో అనేక ఘోరాలకు పాల్పడ్డారు. అవన్నీ చెప్పుకుంటూ పోతే చాలా అవుతాయి. వంగవేటి మోహన్ రంగారావు గారిని అతి దారుణంగా చంపినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు కుట్ర కాదని అడుగుతాం. పింగళ వెశ్వరరామ విషయంలో గాని, ఐఏఎస్ ఆఫీసర్ విషయంలో గాని, తన అహం దెబ్బతిన్నప్పుడు, తన ఆస్తులు దెబ్బతిన్నప్పుడు, తన వర్గం దెబ్బతిన్నప్పుడు దాడులు చేసి హింసలు చేసి ఏదో ఒక విధంగా రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేయాలని ప్రయత్నం చేస్తున్నాడు. అల్లకల్లోలం చేయాలని ప్రయత్నం చేస్తే చేతులు కట్టుకుని కూర్చోవడానికి మేము సిద్ధంగా లేము, గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నాం. దీనికి తప్పనిసరిగా మూల్యం చెల్లించవలసినటువంటి అవసరం చంద్రబాబు నాయుడు గారి మీద ఉందని మనం చేస్తున్నాం. ఇంకొక సందర్భం, ఈ సందర్భంలో మరొకటి కూడా గుర్తు చేయదలుచుకున్నా, మాకు కూడా చాలా సందర్భాల్లో బాధేసింది. రాజశేఖర రెడ్డి గారు మరణించినప్పుడు మేము ఎంతో బాధపడ్డామండి. బాధపడ్డప్పుడు హింస ప్రోత్సహించావా? రాజశేఖర రెడ్డి గారి కుమారుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత 16 మాసాలు జైల్లో పెట్టారు, దారుణంగా అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. ఆ రోజున హింసను ప్రోత్సహించావా? అంతేకాదు, పాదయాత్ర నుంచి వస్తున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద వైజాగ్ లో ఎయిర్పోర్ట్ లో దాడి చేసి హత్యాయత్నం చేశారు. ఆ రోజున మేమున్న దాడులకు పాల్పడ్డావా? మీ ఎమ్మెల్యేల మీద కానీ, మీ మంత్రుల మీద కానీ మాకు శక్తి లేదా? హింసను ప్రోత్సహించే ఉద్దేశం లేనటువంటి పద్ధతుల్లో మేము వెళుతూ ఉంటే ఇవాళ శృతి తప్పి హింసను ప్రోత్సహించేటటువంటి ద్వారంలో చంద్రబాబు నాయుడు గారు ప్రవర్తిస్తున్నాడు. చంద్రబాబు నాయుడు గారు దీనికి బాధ్యత వహించాలి, ఆయన మీద యాక్షన్ తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను.
ఇంత దారుణమైన పరిస్థితులు ఈ రాష్ట్రంలో నెలకొల్పి ఏదో పావుకు తినాలనేది చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేస్తున్నాడు. నేను ఒకటే మనవి చేస్తున్నా, వినాశకాలే విపరీత బుద్ధి. చంద్రబాబు నాయుడు గారి పదవి కోల్పోయిన తర్వాత ఒక వినాశకాలం వచ్చింది ఆయనకి. అందువల్లనే ఈ విపరీతమైనటువంటి బుద్ధితో కుర్రవాళ్ళని కొందరిని రెచ్చగొట్టి, నిజంగా రైతులైతే నేను అడుగుతా ఉన్నానండి, రైతులు ఎప్పుడైనా ఉద్యమం చేసినప్పుడు హింసకు పాల్పడతారండి? రైతులు కాదు వారు, రైతులు ముసుగులో ఉన్నటువంటి విద్రోహ శక్తులు చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టి ఇలాంటి దాడులు చేయించి దీన్ని డైరెక్షన్ మార్చాలని ప్రయత్నం చేస్తున్నాడు. నేను మనవి చేస్తున్నా చంద్రబాబు నాయుడు గారు, మీరు రైతుల్ని రెచ్చగొట్టినా లేదా రైతులకు కూడా మనవి చేస్తున్నా, మీ న్యాయమైన కోర్కెలు దౌర్జన్యం ద్వారా సాధించాలనుకుంటే అది భ్రమ. దౌర్జన్యం ద్వారా మీరు సాధించలేరు. దౌర్జన్యం కాకుండా శాంతియుత పద్ధతుల్లో మీరు ఉద్యమాలు చేస్తే సాధించగలుగుతారు. వర్గాలను రెచ్చగొడితే, హింసను ప్రోత్సహిస్తే చాలా ప్రజాస్వామ్యంలో ప్రమాదం. ఇది సరైనటువంటి విధానం కాదు. చంద్రబాబు నాయుడు గారి మాటలు నమ్మి ఆయన వెంట వెళితే కుక్క తోక పట్టుకుని గోదావరి వెళ్లినట్టే. మీ సమస్యలు పరిష్కారానికి ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఉద్యమించండి, సపోర్ట్ తీసుకోండి. తప్ప ఈ రకమైన దారుణమైన ప్రయత్నం చేస్తే మాత్రం చూస్తూ సహిస్తూ ప్రభుత్వాలు గాని ప్రజలు గాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గాని సిద్ధంగా లేదని మీ ద్వారా వారికి, ప్రజలకి, ముఖ్యంగా ఉద్యమకారుల ముసుగులో ఉన్నటువంటి విద్రోహ శక్తులకి చంద్రబాబు నాయుడు గారికి హెచ్చరిక చేస్తున్నామని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను.